అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఎలా క్రియేట్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ మెథడ్స్, మెథడ్స్ని డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఎలా యూజ్ చేస్తాం, వాటి వల్ల యూజెస్ ఏంటి, వాటన్ని గురించి నేను చెప్పబోతున్నాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది కూడా ఒక క్లాసే అనమాట. సో మనం జనరల్గా క్లాస్ ఎలా క్రియేట్ చేస్తాం, సపోజ్ నేను షేప్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాను. సో క్లాస్ కీవర్డ్ స్పేస్ మన క్లాస్ నేమ్ ఏదైతే అది ఇస్తాం అనమాట. సో అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఎట్లా అంటే, జస్ట్ మనం క్లాస్ అని పెడుతున్నాం కదా, ఆ క్లాస్ ముందు మీరు జస్ట్ అబ్స్ట్రాక్ట్ అని పెడితే సరిపోతుంది అనమాట. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది అనమాట. నార్మల్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఒక నార్మల్ క్లాస్ ఉంది, సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఎట్లా అంటే ఇట్లా అనమాట. సో ఇప్పుడు నార్మల్ క్లాస్కి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డిఫరెన్స్ ఏందని మీకు డౌట్ రావచ్చు. మనకి నార్మల్ క్లాస్ ఉంది కదా, మళ్ళీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎందుకు రావాలి. సపోజ్ ఇప్పుడు నార్మల్ క్లాస్ ఉంది, సపోజ్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను షేప్ అని, సో ఇట్ ఈస్ ఓకే, ఇది యాక్సెప్టెడ్ అనమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేశానంటే, సో ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది, చూసారా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెనాట్ ఇనిషియేటెడ్, ట్రై క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ సబ్ టైప్. దాని అర్థం ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఇన్స్టెన్స్ లైక్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేము అనమాట. సో అందుకే మనం డైరెక్ట్గా అబ్స్ట్రాక్ట్ క్లాసులకి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేషన్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తా. సపోజ్ మనం జనరల్గా మెథడ్ ఎలా క్రియేట్ చేస్తాం అంతే, లైక్ ఫస్ట్ ఏంటిది మనకి రిటర్న్ టైప్ అనమాట. రిటర్న్ టైప్ ఏంది, మనం వైడ్ అని పెట్టుకున్నాం. తర్వాత మెథడ్ నేమ్, సో మెథడ్ నేమ్ అండ్ పారాంథసిస్. అండ్ మామూలుగా మనం ఎట్లా క్రియేట్ మన క్లాస్లో చేసేటప్పుడు ఇలా చేస్తాం అనమాట. సో బాడీ రాస్తాం, ఇంప్లిమెంటేషన్ రాస్తాం, కానీ మన అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఉండదు అనమాట. జస్ట్ మనం సెమీకాలన్ పెట్టేసి ఇదే మన అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఏంటంటే డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ ఉండదు అనమాట, జస్ట్ మనకి ఈ మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని యూజ్ చేయడానికి నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. సపోజ్ రెక్టాంగిల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని యూజ్ చేసుకోవాలంటే నేను ఏం చేస్తాను అంటే, మనకి ఈ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మన అబ్స్ట్రాక్ట్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎక్స్టెండ్స్ షేప్, ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఎవ్రీ షేప్కి, సపోజ్ రెక్టాంగిల్కి కూడా ఒక షేప్ ఉంటుంది కదా, సో అదనమాట. సో ఇది ఈ షేప్ ప్రాపర్టీస్ని తీసుకుంటుంది. ఖచ్చితంగా షేప్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఈ ఎర్రర్ ఏంటిదంటే, క్రియేట్ ఏ మిస్సింగ్ ఓవర్ రైడ్ మెథడ్ అనమాట. సపోజ్ ఎప్పుడైతే మనం ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మన క్లాసు ఇన్హెరిట్ చేసుకుంటుందో, అప్పుడు ఖచ్చితంగా మన ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నిటిని ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేయాలి. చేయకుండా మనం ఒకవేళ సపోజ్ నేను రన్ చేసాను అనుకోండి, ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. సో షో ఎర్రర్స్ ఇక్కడ చూపిస్తుంది కదా, మిస్సింగ్ ట్రై టు ఇంప్లిమెంటింగ్ ద మిస్సింగ్ మెథడ్స్ ఆర్ మేక్ దిస్ మెథడ్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ అని. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఈ పేరెంట్ క్లాస్, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఎలా చేయాలంటే, జస్ట్ మీరు దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మీకు ఒక ఆటో సజెషన్ చూపిస్తుంది అనమాట, ఓవర్ రైడ్. ఒకవేళ నాకు అది అట్లా వద్దు అనుకుంటే డైరెక్ట్గా మీరు వై డ్రా కొట్టి పెట్టిన తర్వాత ఇక్కడ ఎన్నోటేషన్ యాడ్ చేయాలి. ఆటో సజెషన్ తీసుకోవడం చాలా బెస్ట్ ఇదంతా రాసేదానికన్నా. సో ఇలా అనమాట, సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను, రెక్టాంగిల్ ఈజ్ డ్రాయింగ్. ఒక మెథడ్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అనే దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎట్లా అంటే, రెక్టాంగిల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనమాట. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ప్రింట్ చేస్తా. ప్రింట్ అవసరంలో జస్ట్ కాల్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ ప్రింట్ చేయాలి, ప్రింట్ రాసాను కదా స్పెల్లింగ్ తప్పు.
సో ఆల్రెడీ ఇక్కడ నేను ప్రింట్ చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవసరం లేదు, జస్ట్ డ్రా అనే మీద కాల్ చేస్తాం. దట్స్ ఇట్, రన్ చేస్తాను చూద్దాం ఏమొస్తుంది అవుట్పుట్. రెక్టాంగిల్ ఈజ్ డ్రాయింగ్ అని వచ్చింది. సో ఇలా అన్నమాట. అండ్ ఒక మన ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కదా, ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్లో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ నథింగ్ బట్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటేషన్ అని ఇంకో నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను అనమాట. జస్ట్ అన్నీ కోసం నేమ్ క్రియేట్ పెట్టా. సో నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ నేను బాడీ పెట్టేశాను అనమాట. సో బాడీ పెట్టేస్తే ఏంటంటే ఇది నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనమాట. ఇది నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు అని చెప్పడం కోసం. నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇప్పుడు నేను సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. నాన్ అబ్స్ట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ షేప్ అని ప్రింట్ చేస్తుంది. సో ఈ మెథడ్ని ఈ మెథడ్ మనకి ఇప్పుడు ఎక్కడేమీ ఎర్రర్ చూపించట్లేదు, చూసారా? ఎందుకంటే ఈ డ్రా అనే మెథడ్ మనం ఓవర్ రైడ్ చేయకపోతే ఎర్రర్ చూపించింది, కానీ ఈ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఓవర్ రైడ్ చేయకపోతే మనకి ఎర్రర్ ఏం చూపించట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఆప్షనల్ అనమాట ఇంప్లిమెంటేషన్. ఒకవేళ మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. సపోజ్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే ఆప్షనల్ అనమాట, ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తే రెక్టాంగిల్ ఐ హ్యావ్ ఇంప్లిమెంటేషన్. సో నాకు పేరెంట్లో ఏది ఉందో ఐ హ్యావ్ ఇంప్లిమెంటేషన్ షేప్ వస్తుంది అనమాట. సో అట్లా కాదనుకుంటే నేను నా ఓన్గా సపోజ్ నేను ఇక్కడ నా ఓన్ ఇంప్లిమెంటేషన్ రాస్తే ఫ్రమ్ రెక్టాంగిల్ అనమాట. సో ఇప్పుడు నేను సూపర్ ఎందుకు తీసేసి అంటే ఇది ప్రింట్ అవ్వకుండా ఉండడం కోసం సూపర్ తీసేసి. సో ఇప్పుడు మనం నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా ఓవర్ రైడ్ చేసుకోవచ్చు, కానీ ఇది ఆప్షనల్ అనమాట. మీ కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే వద్దు అనుకోవచ్చు. కానీ ఇదైతే ఖచ్చితంగా సపోజ్ ఇది మీరు తీసేసారనుకోండి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇది మెథడ్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. సో మీరు అనుకోవచ్చు దానికోసం చెయ్యాలా అని. ఇప్పుడు మన మామూలు జనరల్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ క్రియేట్ అయ్యాను. సపోజ్ నేను ఇక్కడ ఒకటి రాస్తానా అనుకోండి, సపోజ్ సైజ్ అనే ఒక మెథడ్ రాస్తాను. సో ఇట్లా మన అబ్స్ట్రాక్ట్ మెథడ్ని నాన్ అబ్స్ట్రాక్ట్ క్లాసుల్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి, అన్నది సైజ్ మస్ట్ బి బాడీ రెక్టాంగిల్, ఇట్ ఈస్ నాట్ ఎ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ క్లాస్ అనేది రెక్టాంగిల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాదు. సో ఖచ్చితంగా దీనికి ఇంప్లిమెంటేషన్ ఉండాలి అని చెప్తుంది. సో ఇది ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సారీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం దీంట్లో క్రియేట్ చేయాలి. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కెన్ హ్యావ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లైక్ ఎక్స్ ఈక్వల్ టు సోన్ సో సారీ సో ఇంటీజర్ వై ఈక్వల్ టు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి పారామీటర్స్ కూడా ఉండొచ్చు. సపోజ్ ఇది ఉంది కదా, సో వీటికి పారామీటర్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ జనరల్గా ఉండాలని పెట్టలేదు. సో పెట్టేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఇదన్నమాట. ఇంకా ఏ కాన్సెప్ట్ మిస్ అయ్యాం అబ్స్ట్రాక్ట్ క్లాస్లు? సపోజ్ నాకు 2 అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్నాయి. సపోజ్ నేను ఇంకో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉన్నాయి. సో షేప్ ఇంకోటి ఉంది ఏంటంటే కలర్ అనమాట. సపోజ్ కలర్ అని ఇంకో క్లాస్ తీసుకుంటాను. సో ప్రతి ఒక్క షేప్కి ఒక కలర్ ఉంటుంది కదా. నేను ఏం పెడుతున్నా అంటే డిఫాల్ట్గా ఒక ఇంకో మెథడ్ ఇంకో క్లాస్ తీసుకుని డిఫాల్ట్ కలర్ డిఫాల్ట్ కలర్ ఏం పెడుతున్నా అంటే సపోజ్ డిఫాల్ట్ కలర్ అనేది ఇంకొక అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసుకున్నా. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ అనేది షేప్ అనేదాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలనుకున్నాను అనుకోండి, చేయలేదన్నమాట. ఎందుకంటే మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్తో. ఇంటర్ఫేసెస్తో అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాలా అని. ఒకేసారి రెండు క్లాసులను ఎక్స్టెండ్ చేయలేమన్నమాట. ఒక క్లాసు రెండు క్లాసులను ఒకేసారి ఎక్స్టెండ్ చేయలేదు. సో దాన్ని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ చూపించాం. ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్లో
మెథడ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందో ఆ మెథడ్ని ఎప్పుడైతే ఏదైతే క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుందో ఖచ్చితంగా క్లాస్ అయితే ఓవర్ రైడ్ చేయాలి. అండ్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్లో నామినల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం డైరెక్ట్గా వేరియబుల్ ఇన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, హ్యాపీ కోడింగ్.